చెప్పే ప్రత్యేకత లేదా ఊరికి. పేరుకు మండల కేంద్రమే తప్ప పల్లెటూరు కంటే అద్వానంగా ఉంటుంది. 25 ఏళ్ల క్రితం అరుణ ధన్వాడను వీడినప్పుడు ఈ గ్రామం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ప్రధాన రహదారి మినహా ఊరంతా మట్టి రోడ్లే. ఎత్తుపల్లాలు గతుకులమయమైన దారులతో ధన్వాడ రోడ్లు తుమ్మురేపుతుంటాయి. ధన్వాడలో పారిశుద్ధ్యం పరమ అసహ్యంగా తయారైంది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగునీరు వీధుల్లో పారుతోంది. మురికి కుంటలు విస్తరించి పెద్ద పెద్ద మురికి కాలువలుగా మారుతున్నాయి. పందులు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక్కడ మోర్లు లేవు, ఏం లేవు. గలీజ్గా ఉంది, గుడిముందంతా ఎక్కడో ఉంది. కంపచెట్ల వల్ల ఒక మంచి నీళ్ళు లేవు, ఇక్కడ ఇందిరామ ఇల్లు లేవు. ఇక ఉండి దాని వల్ల ఇక దానికి ఈ ఊర్లో ఏమి చేసలేదు. ఇక్కడేమి ఇట్లా ఉంటే ఏముంటది? మొత్తానికి వెళ్ళి ఇల్లుకెళ్ళి అక్కడ పోయి ఎత్తుకొచ్చుకోవాలి. కొత్త గేరికి తాగానికి వెళ్ళి ఇబ్బంది, అన్నింటికి ఇబ్బంది, మోరీలకు ఇబ్బంది. ధన్వాడలోని ఉన్నత పాఠశాల బయట నుంచి చూస్తే పర్వాలేదనిపిస్తుంది, కానీ మేడి పండుల లోపలన్నీ సమస్యలే. పురాతన భవనం అవడంతో పెచ్చులూడుతోన్న గోడలు, వేలాడుతున్న కరెంటు వైర్లు విద్యార్థులను స్కూల్కి దూరం చేస్తున్నాయి. మంత్రి అరుణ పుట్టినరు తాగునీటికి కటకటలాడుతోంది. రక్షిత నీరు లేక బోర్లపైనే ఆధారపడుతున్నారు. అందులోనూ నీరు అడుగంటి, బోర్లు నిరుపయోగంగా మిగిలాయి. మిగిలిన 1-2 బోర్లే తాగునీటికైనా వాడకానికైనా. నాకు ఆ ధర్మవరం గ్రామం వాడు నాకు ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. వాళ్ళ గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని ఎవరెవరు నా దృష్టికి తీసుకురాలేదు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడనే అవైలబిలిటీ ఉంటారు. దానికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫోన్ ద్వారా కూడా మాకు తెలిపొచ్చు. వాళ్ళ సమస్య అనేది ఏ విధంగా ఉంది అనేది ఫస్ట్ మా నోటీస్కి రావాలి. సో ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలనేది పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన తప్పకుండా పరిష్కరిస్తాం. ధన్వాడ ఇంతగా సమస్యల వలయంలో వెలువెల్లాడుతుంటే ఈ ఊరి బిడ్డ మంత్రిగా ఉండి ఏమీ చేయడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మా ఊరు ఆడిపోసానే ఊరు ఆడిపిల్ల అంత పట్టిస్తుంది. ఇదంతా దయపెట్టినాం. కంప చెట్లు కొట్టిస్తా, బొందలు పుడిపిస్తా, బావులు పుడిపిస్తా అన్నది. ఆ బావి అట్లనే ఉంది. నీళ్లు లేవు, పోయి ఒక్క కడవ దేవాలయం గుడి కాడ పెద్దలు కాడ మేము ఒక్క కడవ తెచ్చుకోవాలి, తాగాలి. మన ఊరు మీద ఆయమ్మ దయ ఉంటే మేము వివాహానంతరం అరుణ పుట్టినూరుని వదిలి ధర్మవరం కోడలిగా గద్వాల నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సొంతూరు ధన్వాడను పట్టించుకోకపోయినా కనీసం మెట్టునూరు ధర్మవరం పైనైనా మమకారం చూపించారా?